హైవర్ నేను శుభ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు మనం ఒక సూపర్ ఎక్సైటింగ్ థింగ్ చేయబోతున్నాము ప్రస్తుతం అయితే పికప్ ప్లాన్ వచ్చింది ఇక్కడ నుంచి మనం ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్తున్నాము బేసిక్గా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము ఎందుకు ఏంటి అనేది మీకు తెలుస్తుంది నాకైతే ఇది ఒక పెద్ద డ్రీమ్ కమ్ ట్రూ అనమాట ఈ ఎక్సైట్మెంట్ నిజంగా వర్తో కాదు అసలు నేను ఎందుకు ఇంత ఎక్సైటెడ్ ఉన్నానో మీకు కొంచెంసేపట్లో తెలుస్తుంది ఈ వీడియో ఎండ్ కల్లా తెలుస్తుంది మామూలుగా నేను నా వీడియోస్ చివరి వరకు చూడండి అని చెప్పను కానీ ఇది మాత్రం చూడండి ఎందుకంటే ఇది ఒక పెద్ద లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ మీరు మిస్ అవ్వాలని నేను అనుకోవట్లేదు మాకైతే వార్నింగ్ ఇచ్చారు సన్ చాలా హార్ష్గా ఉండబోతుంది బా సన్ స్క్రీన్ రాసుకోమని ప్లస్ రెయిన్ కూడా పడచ్చు అన్నారు సో రెయిన్ జాకెట్ కూడా తెచ్చుకోమన్నారు ఇది వ్యాను అక్కడ డ్రైవర్ ఉన్నాడు ఇంకా ఎంత నేనున్నాను అంతే వ్యాన్ అంతా ఖాళీ సన్స్క్రీన్ కరెక్ట్ టైం పంచ్ అయితే ఆగిపోయింది ఇది కూడా వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ సెట్ చేయాలి ప్రస్తుతం అయితే పికప్ వ్యాన్ వేరే ఇంకొక హోటల్ కి వచ్చింది నాలాంటి ఇంకొంతమందిని పిక్ చేసుకోవటానికి అసలు ఎంత సీనిక్ ఉందో తెలుసా రైడ్ ముందేమో స్నో క్యాప్ మౌంటైన్స్ వస్తూ పోతూ ఉన్నాయి మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తాను కానీ ఇది కాదు అసలు అడ్వెంచర్ ముందుంది కామెడీ ఏంటంటే సో ఫార్ ఇక్కడ నాతో వ్యాన్లో ఉన్న వాళ్ళందరూ జాకెట్స్ వేసుకొని వచ్చారనమాట నాకు ఇంకా అంతా చలయటం స్టార్ట్ అవ్వలేదు ఇది సర్ప్రైజింగ్ ఎందుకంటే ఫస్ట్ నాకు చలేస్తుంది యూజువల్లీ సో పాస్పోర్ట్ వెరిఫై చేసి నాకు ఈ బ్యాడ్జ్ ఇచ్చారనమాట ఈ నెంబర్తోనే రెస్ట్ ఆఫ్ ద డే నన్ను రిఫర్ చేస్తారు సో ఇన్ని హెలికాప్టర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఇది ఒక హెలికాప్టర్ రైడ్ అని సో ఎక్సైట్మెంట్లో ఫస్ట్ పార్ట్ అది హెలికాప్టర్ రైడ్ ఎందుకంటే ఇప్పుడు నా లైఫ్లో నేను ఒక్కసారి కూడా హెలికాప్టర్ ఎక్కలేదు సెకండ్ ఏంటంటే ఈ హెలికాప్టర్ రైడ్ తీసుకుని మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేది అది ఇంకా సూపర్ 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 ఎక్సైటింగ్ ఇప్పుడు మనం ఒక చిన్న ఎయిర్పోర్ట్లో ఉన్నాము పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయింది ప్లస్ నాకు ఒక ఐడి కార్డ్ ఇచ్చారు ఈ నెంబర్తోనే రెస్ట్ ఆఫ్ ద డే నేను రిఫర్ చేస్తాను ప్రస్తుతమైతే వెయిటింగ్ ఇంకా కూడా ఇక్కడే వెయిట్ చేస్తున్నాము నాది నాతో పాటు వ్యాన్లో వచ్చిన మా బ్యాచలర్ ఎవరిది టర్న్ రాలేదు ఇంకా కానీ నాకు ఈరోజు ఎంత వెయిట్ చేసినా పర్లేదు ఎందుకంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నది ఇంకో హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఏం పోతుంది ఇక్కడ అందరము లైన్లో నుంచి ఉంటున్నాము హెలికాప్టర్ వైపు నడుస్తున్నాం ఇప్పుడు నేనైతే ఫాస్ట్గా నడుస్తున్నాను అందరికంటే ముందు ఎందుకంటే వీళ్ళు టిప్పించారనమాట విండో సీట్ కావాలి అంటే అందరికన్నా ఫాస్ట్గా వెళ్ళు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అని సో ఆల్మోస్ట్ పరిగెత్తున్నా హెలికాప్టర్ ఒకసారి చూపిస్తాను హెలికాప్టర్ లోపల ఎలా ఉందో
ఈ వీడియోని మనం ఫర్దర్ చూసే ముందు మీకు కొన్ని విషయాలు క్విక్ గా చెప్పేస్తాను. వాల్కనో తెలుసు కదా మనకి, ఎర్త్ లోంచి లావా ఇవన్నీ పైకి పంపిస్తుంది. ఆ వాల్కనోస్ ని చూడబోతున్నాము. వాల్కనోస్ వరల్డ్ లో చాలా చోట్ల ఉంటాయి, కానీ కమ్చాత్కా స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడున్న వాల్కనోస్ లో చాలా వరకు యాక్టివ్ వాల్కనోస్ అన్నమాట. అంటే ఇప్పటికి కూడా ఇక్కడ అరప్షన్స్ జరుగుతూనే ఉంటాయి ఆ వాల్కనోస్ నుంచి. హెలికాప్టర్ రైడ్ స్టార్ట్ అయ్యి ఒక 40-50 మినిట్స్ అయ్యాక ఆల్మోస్ట్ ఈ క్యారమ్స్కాయ్ అనే వాల్కనో కనిపించింది. ఈ వాల్కనో తెలుసా ఇంకా యాక్టివ్ వాల్కనో, ఇన్ఫ్యాక్ట్ కమ్చాత్కా మొత్తంలో మోస్ట్ యాక్టివ్ వాల్కనో ఇదే అంటారు. రష్యాలో క్యారమ్స్ అని ఒక ఎథ్నిక్ గ్రూప్ ఉంది, వాళ్ళ పేరు మీద ఈ వాల్కనోకి ఈ పేరు పెట్టారనమాట. ఈ క్యారమ్స్కాయ్ వాల్కనో పక్కనే ఒక లేక్ కూడా ఉంటుంది, క్యారమ్స్కాయ్ లేక్ అని. ఇప్పుడు మనకి ఒక వైట్ స్మోక్ లాగా కనిపిస్తుంది కదా వాల్కనో నుంచి బయటకు వస్తా, ఇది కంటిన్యూస్గా 1996 నుంచి అలా వస్తూనే ఉంది. ఒక్కోసారి అయితే గోల్డెన్ కలర్ లావా కూడా వస్తుంది ఈ స్మోక్తో పాటు, ప్రస్తుతం మనకు కనిపించలేదు అనుకోండి. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇంకొక బ్యూటిఫుల్ వాల్కనో కనిపించింది. ఈ వాల్కనో చూడండి, దాని పైన ఒక ఫ్రోజన్ లేక్ ఉన్నట్టుంది కదా, యాక్చువల్లీ అది వాటర్ కాదనమాట, అవన్నీ యాసిడ్ డిపాజిట్స్. ఆ యాసిడ్ డిపాజిట్స్ మనకి అది వాటర్ లాగా బ్లూ కలర్లో కనిపిస్తున్నట్టు ఉంది అంతే. అసలు ఈ బ్లూ కలర్ యాసిడ్ డిపాజిట్ చూసైతే ఏంటిది అసలు, ఇది నిజమేనా, ఇది అసలు పాజిబులా అనుకొని చూస్తూ ఉండిపోయాను. అంత బ్యూటీని అసలు నేను ఎప్పుడు చూడలేదు. బాగానే ఉంది, అంటే ఫ్లైట్లో వెళ్ళినట్టే ఉంది, కానీ కానీ ఫ్లైట్లో మనం మరీ పైన ఎత్తుగా ఎగుతూ ఉంటాం కదా, ఇదంతా ఎత్తుగా ఎగరం అనమాట. వాల్కనోస్కి పక్క నుంచి వెళ్ళాను, ఎంత పక్క నుంచి అంటే ఆ వాల్కనోస్ చూసి నేను నోరు తెరిచి చూస్తూ ఉన్నాను అనమాట అని. అంత దగ్గర నుంచి అంత మ్యాగ్నిఫిషెంట్గా కనిపించింది. ఇంకా కొన్ని వాల్కనోస్కి అయితే పైన ఫ్రోజన్ లేక్ ఉంది, అట్లా యాసిడ్ ఉండటం వల్ల ఒక లైట్ బ్లూ కలర్లో చాలా బ్యూటిఫుల్గా కనిపించింది ఈ వాల్కనోస్ పైన క్యాల్డెరాస్. ఎక్సలెంట్ సైట్ అనమాట, నేను మాటల్లో అయితే చెప్పలేను ఇంతకు మించి.
ఇంకా హెలికాప్టర్ ఎక్స్పీరియన్స్ ఏమో ఫ్లైట్ లాగే ఉంది, లోపల పెద్ద డిఫరెంట్గా ఏం లేదు, కాకపోతే మరీ చిన్న కేబిన్ కదా సో కొంచెం కంజెస్టెడ్గా ఉంది. ప్లస్ డీజిల్ది ఆర్ వాట్ ఎవర్ ఫ్యూయల్ వాళ్ళు ఏం వాడితే అది దాని స్మెల్ బాగా తెలుస్తుందన్నమాట. నాకు మామూలుగా మోషన్ సిక్నెస్ అసలు ఏ కైండ్ ఆఫ్ సిక్నెస్ లేదు, కానీ ఈ స్మెల్కేంటో కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఫర్ అ బ్రీఫ్ మూమెంట్. బట్ అదర్వైజ్ చాలా బాగుంది. నాకు ఈ హెలికాప్టర్ రైడ్ ఎందుకు చాలా చాలా బాగా నచ్చిందంటే, నాకు మౌంటైన్స్ స్నో క్యాప్ మౌంటైన్స్ ఉంటాయి కదా ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ టైప్ ఇవి మనకి ముందు నుంచి కనిపిస్తాయి, పక్క నుంచి కనిపిస్తాయి, పైన ఎలా ఉంటాయి అని నాకు ఎప్పుడు డౌట్గా ఉండేది అనమాట. చూడాలి చూడాలి టాప్ వ్యూ అని చాలా క్యూరియస్గా ఉండేది. సో ఈరోజు అది కూడా చూసేసాను హెలికాప్టర్ రైడ్లో రావటం వల్ల. ఇంకా వాల్కనోస్ అయితే నా డ్రీమ్ చెప్పాను కదా, సో థ్యాంక్ యూ హెలికాప్టర్. ఈ రోజైతే నా ట్రిప్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే, ఎందుకంటే ఇది ఒక పెద్ద డ్రీమ్ కమ్ ట్రూ నాకు.